హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ ఆఫ్ మై లైఫ్. ఫెయిల్యూర్స్ ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు, బట్ నేనెందుకు చెప్తున్నానంటే దీస్ థింగ్స్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, సో వీటి నుంచి నేను నేర్చుకున్నాను దట్ వేర్ ఐ హ్యావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్. సో ఈ నా వీడియోస్ చాలామంది జూనియర్స్ చూస్తున్నారు, వాళ్ళకి యూస్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఆ త్రీ ఫెయిల్యూర్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఇవి వెంట వెంటనే జరిగాయి, సో కొంచెం కోలుకోవడానికి నాకు టైం పట్టింది. September 18th నాకు కాగ్నిజెంట్ అనౌన్స్ రిలీజ్ చేశారు, ఐ మీన్ 14th ఇంటర్వ్యూ జరిగింది, 18th చెప్పారు యు గాట్ ప్లేస్డ్ అని చెప్పి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏంటి ఫెయిల్యూర్స్ గురించి చెప్తానని సక్సెస్ గురించి చెప్పింది అనుకుంటారా? నాకు రెండు ఒకేసారి వచ్చాయి. ఎలా అంటే ఆ రోజు నాకు అనౌన్స్ చేశారు నేను ప్లేస్ అయ్యాను అని చెప్పి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏమైందంటే హెచ్సిఎల్ కంపెనీ కాగ్నిజెంట్ 4 lakhs ప్యాకేజ్ అయితే ఇది 4.75 lakhs ప్యాకేజ్. సో రాసాను ఎగ్జామ్, రాసాను, దానికి షార్ట్ లిస్ట్ అయింది నేమో. అందులో ఎలా అంటే 8.5 అబౌవ్ సీజీపీ ఉన్న వాళ్ళు మాత్రమే. సో మా క్లాస్లో నుంచి 5 members అనుకుంటా, 5 members షార్ట్ లిస్ట్ అయ్యాము, ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్ రాసి నాకు బాగా రాయలేదనిపించింది, రాయలేదనిపించి నేను రూమ్కి వచ్చేసాను. నేను హాస్టల్ కాదు, 4th ఇయర్లో నేను బయట పీజీలో, సో వెళ్ళిపోయాను. అయితే ఒక 3:30 అలా కాల్ వచ్చింది, షార్ట్ లిస్ట్ అయింది నేమ్ రావాలి అని చెప్పేసి పిలిచారు. నేను ఇంకా అప్పుడు రూమ్ నుంచి ఫాస్ట్గా మనం ప్రయత్నం చేయాలి కదా, సో అనుకోలేదు షార్ట్ లిస్ట్ అవుతానని, సో ప్రయత్నం చేయాలని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళాక అప్పటికి నా టర్న్ అయిపోయిందంట, నా టర్న్ అయిపోయి నన్ను ఎక్కడో లాస్ట్లో పెట్టారు నా ఇంటర్వ్యూ అంటే టెక్నికల్ రౌండ్. అయ్యా కొంచెం ముందు వెళ్ళుంటే బాగుండేదే అని అనిపించింది నాకు. సరే అయిపోయింది, నేను నా టర్న్ వచ్చింది, నేను వెళ్ళాను. 45 minutes to 1 hour టెక్నికల్ రౌండ్, 45 minutes to 1 hour జరిగింది నాకు. జరిగాక ఆయన ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఇచ్చాడు, కానీ మా క్లాస్లో 5 members వెళ్తే 4 members ప్లేస్ అయిపోయారు, నేను ఒక్కదాన్ని ప్లేస్ అవ్వలేదు ఆ కంపెనీలో. ఇది నాకు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్, అంటే ప్లేస్ అవ్వలేదని కాదు, బట్ 45 minutes to 1 hour మనకు తెలుస్తుంది కదా మనం ఇంటర్వ్యూ ఎలా పర్ఫామ్ చేసామనేది. గుడ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు ఆయన. ఏం రాశాడంటే ప్రొడక్ట్ షీస్ క్యాపబుల్ ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని రాశాడు, ఎక్కువ ప్యాకేజ్ కంపెనీ అంట అనిపించింది. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అది ఆల్రెడీ వాళ్ళ రిక్వైర్మెంట్ అయిపోయిందని. సో నేను కొంచెం నేను గివప్ ఇచ్చేసాను. నేను ముందే ఎగ్జామ్ రాసి కొంచెం వెయిట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే మేబీ నాకు ఆ జాబ్ వచ్చేదేమో. రూమ్కి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి రావాలి అంటే బయట ఆర్చ్ గేట్ నుంచి లోపల దాకా నావలూరులో ఉంటాను నేను, ఒక 10 minutes వచ్చేయగలను. కానీ ఆర్చ్ గేట్ నుంచి లైబ్రరీ వరకు నడవాలంటే మినిమం 1.5 to 2 kilometers ఉంటుంది, దానివల్ల కొంచెం టైం ఎక్కువ పట్టింది. అయినా కానీ ఐ మేనేజ్డ్ 20 to 25 minutes నేను వచ్చేసాను మళ్ళీ ప్లేస్మెంట్ సెల్కి. అయినా అప్పటికి నా టర్న్ అయిపోయింది. సో అనిపించింది, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లెసన్ విత్ పేషెన్స్, మనం దేనికోసమైనా వెయిట్ చేయాలి, త్వరగా గివప్ ఇవ్వకూడదు అని అర్థమైంది. సో ఏదైనా పేషెన్స్తో మీరు కూడా వెయిట్ చేయండి, తప్పకుండా చూడండి, ఇలాంటి ఛాన్సెస్ మీరు మిస్ చేసుకోకండి. నాకంటే ఇప్పుడు కాగ్నిజెంట్ బాండ్ లేదు, నాకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే నాకు బాండ్ లేని కంపెనీ అయితే బెటర్. బట్ హెచ్సిఎల్కి 2 years బాండ్ ఉంది, బాండ్ ఉందా లేదా అనేది విషయం పక్కన పెడితే రిజెక్ట్ చేశారు చూడండి. బాగా పర్ఫామ్ చేసినా కానీ రిజెక్ట్ అవుతుంటాయి కొన్ని కొన్నిసార్లు ఇలాగా, ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళకి సాటిస్ఫై అయిపోతే మిగిలిన వాళ్ళు ఎంత బాగా చేసినా కానీ వాళ్ళు తీసుకోరు. కొన్ని కంపెనీస్, ప్రతి కంపెనీ ఇలానే ఉంటుంది. సో కొంచెం ఆ రిగ్రెట్ అనేది నాకు మిగిలిపోయింది, ఆ రోజు వెయిట్ చేసి ఉండుంటే బాగుండేది అని చెప్పి. సో ఈ మిస్టేక్ ఎవరు చేయకండి, పేషెన్స్తో వెయిట్ చేయండి దేనికోసం. సెకండ్ ఫెయిల్యూర్ వచ్చేసి నా ఐఎల్స్ ఎగ్జామ్, అంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ గురించి కాదు ఫస్ట్ అటెంప్ట్ గురించి చెప్తున్నాను. ఏంటంటే టైం మేనేజ్మెంట్, నేను నా సెమిస్టర్ ఎగ్జామ్స్, ప్రాజెక్టు వీటన్నిటి కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది నాకు. దానివల్ల ఏమైందంటే నాకు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి తక్కువ టైం దొరికింది ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేయడానికి. అప్పటికి నేను లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ ఇవన్నీ చూసుకున్నాను, కానీ ఏంటంటే వన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకి తెలీదు ఎలా ఉంటుందో ఎగ్జామ్ అని చెప్పేసి. అందులో రీడింగ్ ఉంది, రీడింగ్లో 3 passages ఉంటాయి, 60 minutes, 40 questions, అండ్ ఒక్కొక్క ప్యాసేజ్ వచ్చేసి 1.5 pages to 2 pages ఉంటాయి. మనం అందులో క్వశ్చన్స్ వెతకాలి, ఎక్కడ ఉన్న అంటే ఆన్సర్స్ వెతకాలి ఆ క్వశ్చన్స్కి.
సో ఒక్కొక్క ప్యాసేజ్కి 20 మినిట్స్ మాత్రమే. నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు కాకపోతే నేను ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలనిపించింది. నేను టైం మేనేజ్ చేసుకోలేకపోయినప్పుడు ఒక నా 3 ప్యాసేజ్ 60 మినిట్స్ అంటే 2 ప్యాసేజెస్ అయిపోయేసరికి నాకు దగ్గర 50 మినిట్స్ అయిపోయింది. సో నాకు లాస్ట్ ప్యాసేజ్కి జస్ట్ 5 to 10 మినిట్స్ మధ్యలో నాకు టైం మిగిలింది. నాకు అనిపించింది దట్స్ అ బిగ్ ఫెయిల్యూర్ అండ్ అ బిగ్ మిస్టేక్. కొంచెం ప్రాక్టీస్ చేసుకొని రాసి ఉండాల్సింది. ఆ టైం మేనేజ్మెంట్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ మీరు ఏదో దేనికన్నా చేసేటప్పుడు. సో అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనిపించింది నాకు. బట్ సెకండ్ అటెంప్ట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే చెన్నై డిసెంబర్ టైంలో కొంచెం వర్షాలు ఎక్కువ కదా, అంటే పడదనుకున్నాను, మధ్యలో ఫుల్ వర్షం పడింది, తడిచిపోయాను. అంటే జీన్స్ వేసుకున్నాను ఆ రోజు, ఇక అసలు తడిచిపోయాను కంప్లీట్గా. పైగా కంప్లీట్ ఏసీ, మన కోసం అక్కడ ఏసీ కూడా తగ్గించరు, అది అక్కడ రూల్, ఏసీస్ తగ్గించరు, అది సెంట్రలైజ్డ్ ఏసీ. సో కొంచెం వణుకుతూనే వెళ్ళాను, కానీ ఈసారి గట్టి కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. నాకు ఇంకా ఈసారి చెప్పాలంటే 5 మినిట్స్ ఎక్స్ట్రా టైం మిగిలింది. సో ఇప్పుడు ఈ ఫెయిల్యూర్, ఫస్ట్ అటెంప్ట్ నాకు ఒక పెద్ద ఫెయిల్యూర్ అయితే, సెకండ్ అటెంప్ట్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువైంది నాకు, అంటే ఎక్కువ స్కోర్ వచ్చింది, ఇది సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో మనకి జరిగే ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకొని మన నెక్స్ట్ అటెంప్ట్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మనకి సక్సెస్ వస్తుంది. అంటే నేను చెప్తున్నాను ఇట్లా టైం మేనేజ్మెంట్ కనుక, అంటే ఈ ఒక్క ఎగ్జామ్స్ అనే కాదు, చాలా వాటిలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థర్డ్ ఫెయిల్యూర్ వచ్చేసి వెరీ రీసెంట్గా జరిగింది. ఏంటంటే నేను చెప్పాను కదా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని చెప్పి, ఇలా ట్యూషన్ అని చెప్పి. అదేమైందంటే మార్చ్ వరకు బాగా జరిగింది. తర్వాత కూడా ఏంటంటే ఆ స్టూడెంట్ వచ్చేసి లెవెంత్ అయిపోయింది, 12th ఇప్పుడు ఫిజిక్స్ అన్నమాట. సో తనకి లాక్డౌన్లో కూడా నేను చెప్పడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్. అయితే అక్కడ ఏంటంటే ఆన్లైన్ ఫిజిక్స్ అనేది మనం ఎగ్జామ్షన్ మొత్తం దగ్గరుండి చెప్తేనే అసలు ఎక్కడానికి కొంచెం టైం ఎక్కించడానికి టైం పట్టుద్ది. అలాంటిది ఆన్లైన్లో నేను చెప్పాను తనకి ఫిజిక్స్, అయితే నాకు ఎఫెక్టివ్గా అనిపించలేదు. అంటే నెట్ ప్రాబ్లం అనే, అంటే నెట్ ఇష్యూ అని కాదు, అర్థం కాకపోయేది తనకి. నేను అక్కడ తన ఇంటి దగ్గర చెప్పే అంత పర్ఫెక్షన్ ఇక్కడ ఇంత పర్ఫెక్ట్గా డెలివర్ చేయలేకపోయాను తనకి. అండ్ తను కూడా సమ్ ఎక్స్క్యూజ్ తనకి అర్థం అవ్వలేదు. సో వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పారు, ఇంకా నాకు కూడా అనిపించింది వాళ్ళ రీజన్స్ జెన్యున్ అని చెప్పి. వాళ్ళు చెప్పారు ఏమిటంటే మళ్ళీ చెన్నై వచ్చాక స్టార్ట్ చేద్దాం అండి, ఇప్పుడు కొంచెం ఆన్లైన్లో అయితే ఇబ్బందిగా ఉంది, తనకి ఇంకా కాలేజ్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లాక్డౌన్ అయ్యాక మీరు చెన్నై వచ్చాక చూద్దాము ట్యూషన్ అని చెప్పన్నారు. సో ఇండైరెక్ట్గా ఏంటి మంచిగా చెప్పారు ఇంకా ట్యూషన్ వద్దు అని చెప్పి. ఇది పెద్ద ఫెయిల్యూర్ లానే అనిపించింది నాకు. అంటే నేనే ఆలోచించి ఉండాల్సింది, ఇది ఫిజిక్స్ సబ్జెక్టు ఆన్లైన్ చెప్తే అర్థం అయ్యి ఉండదు అని చెప్పి నేనే స్టాప్ చేసి ఉండాల్సింది. కాకపోతే వాళ్ళు చెప్పారు ఇలాగా. సో నాకు కొంచెం అది కొంచెం చాలా డిగ్రేడ్ చేసేసింది నన్ను. కాకపోతే ఏంటంటే అదొక స్టెప్పింగ్ స్టోన్. ఇప్పుడు నేను అది స్టాప్ చేయబట్టి నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఇది ఒక ఫెయిల్యూర్, ఇందులోంచి నేర్చుకున్నాను మనం ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ ఫర్ అవర్ వర్క్, సో బెటర్ స్టాప్ దట్ అండ్ స్టార్ట్ అదర్ వన్. నాకు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నాకు ఇందులో చాలా హ్యాపీనెస్ ఉంది. ఆ ట్యూషన్ ఉండుంటే ఇప్పుడు మండే టు ఫ్రైడే నేను ఆఫీస్ వర్క్, సాటర్డే సండే చెప్పేదాన్ని, బట్ ఇట్లా యూట్యూబ్ చేయడానికి నాకు టైం దొరకకపోయేది. బట్ ఇప్పుడు నాకు యూట్యూబ్ చేయడానికి టైం దొరికింది, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఒకటి పోయిందని చెప్పేసి మనం ఎప్పుడూ అలా ఉండిపోకూడదు, వీ షుడ్ మూవ్ ఆన్ టు సమ్ అదర్ థింగ్ ఇన్ విచ్ యూ ఆర్ గుడ్ ఎట్. రీసెంట్గా కాల్ వచ్చింది, చెన్నై వచ్చారా మళ్ళీ ట్యూషన్ స్టార్ట్ చేయొచ్చు అలా అని చెప్పి. కాకపోతే నాకు డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమే, ఇప్పుడు అప్పట్లో చెన్నై వెళ్ళను నేను. ట్యూషన్ చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. 1.5 ఇయర్ నియర్లీ 1.5 to 2 ఇయర్స్ చెప్పాను నేను, ఇట్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఇట్ గేవ్ మీ సమ్ ఇన్కమ్ ఆల్సో. సో నేను మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయదలుచుకోలేదు. అంటే అవుతుంది అనుకున్నప్పుడే చేయాలి, తనకి అర్థం అవ్వదు అన్నప్పుడు మళ్ళీ ఇంట్లో నుంచి చెప్పడం అది ఒక కంప్లీట్ వేస్ట్ థింగ్. సో అందుకనే నేను యూట్యూబ్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను. చెన్నై వెళ్ళాక చూద్దాం, ఆ ట్యూషన్ గురించి ఆలోచిద్దామని. ప్రస్తుతం మాత్రం నేను ఏం చెప్పదలుచుకోలేదు ఆన్లైన్లో. సో
యా అదొక ఫెయిల్యూర్ మొత్తం. ఇవి 3 ఫెయిల్యూర్స్ నేను రీసెంట్గా ఫేస్ చేసినవి. నేను ఎలాంటి పర్సన్ అంటే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటాను, ఆ టార్గెట్స్ని ఖచ్చితంగా రీచ్ అయిపోవాలి అని చెప్పేసి. ఒకవేళ రీచ్ అవ్వలేదు అనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతాను, బట్ ఐ కీప్ ఆన్ ట్రయింగ్. సో నేను నేర్చుకున్నాను ఆ 3 ఫెయిల్యూర్స్ నుంచి. ఆ మిస్టేక్ నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసి ఉండొచ్చు, లేదంటే చేయబోవచ్చు. సో ఆ టైంలో కరెక్ట్ విజ్డమ్ యూజ్ చేసి మీరు వాటి నుంచి బయటపడండి. ఓన్లీ టు మేక్ యూ అవేర్ ఆఫ్ దిస్ థింగ్స్ ఐ మేకింగ్ దిస్ వీడియో. ఐ హోప్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ డూ లైక్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.